బిస్కెట్స్ ఇప్పుడు తయారు చేసుకుంటున్నాం. దానికి ఏమేమి కావాలో చూద్దాం. మైదా తీసుకోవాలి 150 గ్రామ్స్, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ తీసుకున్నాం, 75 గ్రామ్స్ షుగర్ పౌడర్ తీసుకోవాలి, 1 టీ స్పూన్ నెస్లే మిల్క్ పౌడర్ తీసుకున్నాం, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ తీసుకున్నాం, మార్వో తీసుకున్నాం, 50 గ్రామ్స్ టూటీ ఫ్రూటీ తీసుకున్నాం, ఫస్ట్ కుకీ బటర్ తీసుకొని దీన్ని బాగా మెల్ట్ అయ్యేలాగా చేసుకోవాలి. ఆ తర్వాత షుగర్ పౌడర్ తీసుకొని మిక్స్ చేసుకుంటాం. కొంచెం కొంచెం తీసుకొని వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే షుగర్ పౌడర్ దీంట్లో మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. షుగర్లో ఇలా మిక్స్ అయ్యాక ఎసెన్స్ వేసుకుంటాం, వెనిలా ఎసెన్స్. ఇప్పుడు మిల్క్ పౌడర్ వేసుకొని కలుపుకుంటాం. మిక్స్ అయ్యాక ఫ్లోర్ వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుందాం. ఈ స్టేజ్కి వచ్చాక దీంట్లో టూటీ ఫ్రూటీ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. మైదా స్ప్రెడ్ చేసుకుని చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ మందంగా రావాలి. ఇప్పుడు రోలర్తో బ్రష్ చేసుకోవాలి. ఇవి ఏ షేప్ అయినా చేసుకోవచ్చు మనం. ఇలా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. ఆయిల్తో గ్రీస్ చేస్తున్నాను. గ్రీస్ చేసుకుని కుకీ ప్లేస్ చేసుకోవాలి. ఓవెన్ 180 డిగ్రీ టెంపరేచర్లో 10 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇలా బ్రౌన్ అయితే కుక్కీస్ అయిపోయినాయి. తీసేచ్చాను.